నమస్తే వీధరుగుకు స్వాగతం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆదివారం షో హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈరోజు దివి ఎలిమినేట్ అయింది అండ్ నిన్న చెప్పుకున్నట్లుగా హోస్ట్ గా నాగార్జున ప్లేస్లో సమంత వచ్చారు అండ్ పండగ స్పెషల్ అంటూ దసరా ఎపిసోడ్ అని దాదాపు మూడు గంటలు టెలికాస్ట్ అయింది ఈ రోజు ఎపిసోడ్ నా వీడియో కూడా కొంత లెంత్ ఎక్కువ ఉండొచ్చు సో బేర్ విత్ మీ ఆన్ దాట్ సో ఈరోజు దివి ఎలిమినేట్ అవటం అనేది మాత్రం కొంచెం బాధాకరమైన విషయమే అయితే తను మొదట్లో లాస్యతో వచ్చిన డిఫరెన్సెస్ ఆ తర్వాత మొన్న నామినేషన్స్ అప్పుడు కూడా ఆ పప్పు మ్యాటరు ఇవన్నీ తనకి లాస్య ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా అనిపించింది లాస్య కోసం త్యాగం చేసినా కూడా లాస్ట్ ఓట్స్ వేసి ఉంటుంది ఆ విషయ ఆ రీజన్స్ వల్ల పోతే నెక్స్ట్ ఏమో మిగతా కంటెస్టెంట్స్కి లైక్ మోనల్ కకిల్ ఫ్యాన్స్ అవినాష్కి సోహెల్ ఫ్యాన్సు అరియానాకి మెహబూబ్ ఫ్యాన్స్ ఇట్లా మిగతా వాళ్ళందరూ బేసిక్ అభిజిత్ అండ్ ఆయల్కున్న బేసిక్ ఫ్యాన్ సపోర్ట్స్ వీటి వల్ల దివికి వీళ్ళందరిలోనూ కంపేర్ చేసుకుంటే తక్కువ ఓట్స్ వచ్చి ఉండొచ్చు దానికి తోడు స్వయంకృత అపరాధం అనాలి ఈవెన్ సమంత కూడా పంచ్ లైన్ లాగా వేసింది ఇంట్లో నువ్వు అమ్మ కూర్చివా అని అంటే అమ్మ రాజశేఖర్ గారి వెనకాల తిరుగుతూ తన్నే ఫాలో అవుతుంది అని చెప్పి సో దివి కూడా ఆ విషయం లేట్గా రియలైజ్ అయ్యి లాస్ట్ వీక్ కొంచెం ఇంప్రూవ్ అయింది కానీ బట్ దట్ డిడ్ నాట్ హెల్ప్ ఇన్ ఓటింగ్ ఐ గెస్ సో మొత్తం మీద అలా దివి ఎలిమినేట్ అయిపోయింది సో కొంచెం బాధపడాల్సిన విషయమైనా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కార్తికేయ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంది తర్వాత పాయల్ రాజ్పుత్ ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది తర్వాత గీతా మాధురి అండ్ కొంతమంది సింగర్స్ కొంత పాట ఒక పాట పాడారు కొన్ని పాటలు మెడ్లీ లాగా దెన్ ఆది వచ్చేసి డిటెక్టివ్ అంటూ తను కొన్ని పంచ్ లైన్స్ వేశాడు హౌస్ మేట్స్ మీద అది కూడా కొంచెం ఫన్నీగానే ఉంది యాక్చువల్లీ నాగార్జున ఏవైతే పాయింట్స్ వదిలేశారు ఇదివరకు డిస్కస్ చేయలేదు అనుకున్నామో ఆ పాయింట్స్ అన్ని ఆది కవర్ చేసినట్లుగా అనిపించింది అనమాట లైక్ ద వే అంటే పంచ్ల పేరుతోటి సైలెంట్ గా ఆడియన్స్ అనుకున్నవారిని చెప్పేశాడు అనిపించింది నాకైతే మరి అది బిగ్ బాస్ వాళ్ళే కావాలని యూజ్ చేసుకున్నారో లేకపోతే ఆది ఆదినే లీడ్ తీసుకుని అలా చెప్పాడో మరి తెలీదు సో సమంతా కన్నా యాక్చువల్గా ఇవాళ ఆది పంచులు కానీ బిగ్ హౌస్ మేట్స్ అడిగినవి కానీ బాగున్నాయనిపించింది అఫ్ కోర్స్ సమంత హౌస్టింగ్ ఎలాగో బ్రహ్మాండంగా ఉంది తను యాక్చువల్గా తెలుగులో కొంచెం ఫాల్టర్ అవుతుందేమో అనుకున్నాను కానీ లైక్ తన బ్రాండింగ్ ఆర్ స్పాన్సరర్స్ పేర్లతో సహా చాలా స్పష్టంగా క్లియర్గా ఎక్కడ తడబడకుండా అవన్నీ చక్కగా చెప్పటం కానీ తర్వాత తెలుగులో కొన్ని అంటే ఫ్రెండ్షిప్ గార్లెండ్ అన్నా కూడా స్నేహ మాల అని దాన్ని చక్కగా అచ్చ తెలుగులో అనువదించడం కానీ తర్వాత హౌస్ మేట్స్ మీద కంట్రోల్ కానీ అంతా కూడా బాగానే అనిపించింది అనమాట టోటలీ ఇట్స్ ఇట్ వాజ్ అ గుడ్ షో బై సమ్ అంతా సో నెక్స్ట్ టూ వీక్స్ కూడా బాగా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఈ రోజు తనకున్న కమెంట్ చూస్తే ఫస్ట్ టైమే ఇంత బాగా ఉందంటే నెక్స్ట్ కూడా చాలా డెఫినెట్గా బాగా చేస్తుంది అండ్ ఆల్సో తన కా కామెడీ టైమింగ్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అభి అండ్ దివి స్పెయిర్గా డ్యాన్స్ చేశారనమాట అభి అస్సలు డ్యాన్స్ సరిగ్గా చేయలేదు సో ఇట్ ఇట్ ఇస్ వెరీ ఎవిడెంట్ దివి వచ్చేసి మేము అభి తక్కువ మాట్లాడతాడు అంటే ఆ యా యా డ్యాన్స్ కూడా తక్కువే అని చెప్పి ఇమ్మీడియట్గా పంచ్ వేసేసింది సో అది నాకు అనిపించింది అలాంటి కొన్ని బంక్షిస్ కూడా బాగున్నాయి అనమాట సో ఓవరాల్గా ఇట్ వాస్ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఎపిసోడ్ సో దట్స్ ద ఇంట్రొడక్షన్ సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే స్టార్టింగ్ వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ దసరా స్పెషల్ ఎపిసోడ్ నాగ్ ఇంట్లో ఇచ్చారనమాట సో నేను కులు ఉన్నాను మనం ఇంట్లో లేనప్పుడు ఇంటిని ఏం చేస్తాం మన కోటల పిల్లకి అప్పు చెప్తాం కదా నేను అదే చేస్తున్నాను బిగ్ బాస్ హౌస్ని నేను కోటల పిల్లకి అప్పకిస్తున్నాను నేను కుల ఉన్నాను ప్రస్తుతం అందుకే ఈ దసరా స్పెషల్ ఎపిసోడ్ ని తనకిస్తున్నానని చెప్పి చెప్పాడు సమంత ఇంట్రడక్షన్ ఏవి బాగుంది మామగారు నాకు చాలా పెద్ద బరువు అప్పు చెప్పారు మీరు కోఆపరేట్ చేయాలి కొంచెం నేను తెలుగు తప్పు తప్పుగా మాట్లాడితే అది మీకు స్వీట్ గా వినిపించాలని ముందే చెప్పేసింది మొహమాటం లేకుండా సో లెట్స్ గో ఇన్ మామా టీవీ అట మన టీవీ మన టీవీ అంటూ ఉంటాడు కదా మన నాగార్జున దాన్ని మామ టీవీ చేసేసింది సమంత బాగుంది సో నాకు హౌస్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ నేను మీతో కొంచెం స్మూత్ గా డీల్ చేస్తాను కానీ తనంత స్మూత్ కాదు జాగ్రత్త అని చెప్పి చెప్పారనమాట దెన్ పండగ శుభాకాంక్షలు చక్కగా తెలుగులో అదరగొట్టేశారు బాగా మాట్లాడుతుంది తెలుగు బాగా చెక్క బాగా చెప్పింది విజయదశమి శుభాకాంక్షలు అని తర్వాత ఒక్కొక్కరి గురించి రెండు మాటలు చెప్తానని చెప్పేసి హర్యానా గురించి షీజ్ ఫైటర్ లైఫ్లో నామినేషన్లోను నిన్ను చూస్తే నన్ను చూసుకున్నట్లుంటుందని చెప్పి చెప్పింది మేడం షీ స్కూల్ అని చెప్పింది హరియానా అండ్ అది నా క్యాప్టెన్సీ టాస్క్ టాస్క్లో బాగా చేశారని మెచ్చుకుంది దివి గురి పెడితే తప్పదు ఫోకస్ కాకపోతే ఎప్పుడు పెడుతుందో తెలియదు అని చెప్పి దివ్య మీద పనిచేసింది హారికానేమో పోచమ్మో గుడి దెత్ దెత్తడి హైదరాబాద్ పోరి ఆటలో పాటలో దెత్ అంటూ మెచ్చుకుంది బిగ్ బాస్ అన్ఫేర్ అని చెప్పేసి చెప్పింది చెప్పింది కదా అంటే లాస్ట్ టైం అంది కదా సో అది చెప్తే హారిక కూడా అదే ఎందుకు అనుకుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది తర్వాత లాస్ట్ నవ్వుతోనే అందరినీ బుట్టలో వేసేస్తుంది అవార్డ్ విన్నింగ్ స్మైల్ కొందరు కన్నింగ్ స్మైల్ అంటున్నారా అని చెప్పి నాకు మాత్రం విన్నింగ్ స్మైల్ లాగే కనిపిస్తుంది అని చెప్పి మెచ్చుకుంది తర్వాత గాసిప్ క్వీనా వంటింటి మహారాణి కదా నువ్వు అని చెప్పేసి అది కూడా చెప్పింది అనమాట దెన్ మోనల్ వచ్చేసి సెవెన్ వీక్స్లోనే తెలుగు బాగా నేర్చుకున్నావు చాలా మందికి చాలా నేర్పుతుంది ప్రేమ పంచుతుంది ప్రేమించడం నేర్పుతుంది ఈ వీక్లో ఫెయిల్ అయ్యావు కదా కెన్ యూ గివ్ గివ్ కెన్ ఐ గివ్ యూ వన్ సజెషన్ అని అడిగింది ఏడుపు ఒక్కసారే వస్తే వర్కౌట్ అవుతుంది కానీ క్లారిటీతో మాట్లాడితేనే బాగుంటుంది సో నేనైనా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చైతన్యాకి ఏదైనా గొడవ అయినప్పుడు తను బాగానే వింటాడు అదే ఏడిస్తే మాత్రం చేతు కోపం వచ్చేస్తుందని చెప్పి వాళ్ళ సొంత విషయం చెప్పింది ఇక అమ్మాయిల గురించి అందరికీ గురించి చెప్పేసి అయిపోయింది కదా ఇంకా అని చెప్పి ఆనంది అబ్బాయిలందరూ మేము వెయిటింగ్ మేడం అంటే లేదు ఈరోజు అమ్మాయిల గురించి చెప్తాను టుడే ఈజ్ పవర్ ఆఫ్ శక్తి దసరా అని చెప్పి గుర్తు చేసింది అనమాట సరే మీరే చెప్పండి మీ రెండు స్ట్రెంత్ వీక్ వీక్నెసెస్ అని చెప్పి అడిగింది సోహెల్ కోపం తగ్గించుకున్నందుకు మీ గేమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి చాలా హైలో చూపించింది దెన్ అభి యూ హ్యావ్ మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ అంటే ఓ హౌస్లో అందరినీ ఇంప్రెస్ చేస్తున్నావు సరే నన్ను కూడా నా ఎవరిని వదలకూడదా అని చెప్పేసి చెప్పిందనమాట స్ట్రెంగ్త్ డిసిప్లిన్ అండ్ పేషెన్స్ అన్నాడు కోపం వచ్చేసి వీక్నెస్ అన్నాడు సో నోవెల్ స్ట్రెంత్ వీక్నెస్ ఫ్యామిలీ గుర్తొస్తుంది అవినాష్ స్ట్రెంగ్త్ ఆడియన్స్ అన్నాడు వీక్నెస్ ఫ్యామిలీ అన్నాడు ఈ మధ్య కోపం వస్తుంది నామినేషన్స్ లో ఉన్నా కాబట్టి వస్తుందిలే అని చెప్పి పనిచేసింది అనమాట అవినాష్ మీద మాస్టర్ స్ట్రెంత్ వైఫ్ అండ్ కిడ్స్ ఎంటర్టైనర్ వీక్నెస్ సెంటిమెంట్ కోపం అని ఫైవ్ మినిట్స్లో తగ్గిపోతుంది కోపం వచ్చినా కూడా ఫైవ్ మినిట్స్లో తగ్గిపోతుంది హౌస్ మేట్స్ కూడా ఈజీగా తీసుకుంటున్నారు కదా అంది సో మెహబూబ్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రాంగ్ ఎమోషనల్ అవసరానికి మించి ఎఫర్ట్ పెడతాను అని చెప్పాడు టాస్క్లో అగ్రెసివ్ అవుతావు ఏ నీ ప్రోటీన్ షేక్లో ఏ షేక్లో ఏముంది బాబు అని అడిగింది అనమాట సో అఖిల్ డ్రెస్ బాగుంది స్పెషల్ గుజరాతీనా అని అడిగింది స్ట్రైట్ ఫార్వర్డ్ పేషెన్స్ రెండు స్ట్రెంత్ అన్నాడు ఫ్యామిలీ వీక్నెస్ అన్నాడు అబద్ధం భరించలేకపోవటం రెండో వీక్నెస్ అని చెప్పాడు అనమాట మీరు నామినేషన్స్ లో మీ ఇద్దరు బాగా చెప్పుకున్నారు ఐ సపోర్ట్ యూ అని చెప్పేసి అంది అవతలని మోనల్ని దెన్ ఈ రోజు ఎలిమినేట్ అయితే ఎలా ఫీల్ అవుతావు నా మోనల్ ఎలిమినేట్ అయితే అని అడిగింది తను ఎలిమినేషన్ ఏమి ఉండదు మేడం ఈ రోజు అని చెప్పేసి ఆహా అలా కూడా అనుకుంటున్నారా మీరు అందరూ చూద్దాం అని చెప్పి స్కిప్ అన్నమాట అప్పటికి మాట్లాడటం తర్వాత పండగ రోజు మనం ఆడబోయే గేమ్ అని చెప్పి స్వయంవరం లాగా పెట్టింది మ్యాచ్ మేకర్ లాస్ట్ ఆట ఫాదర్ ఆఫ్ బ్రైడ్ అమ్మగారు బాయ్ సైడ్ పెద్ద మనిషి నోయల్ సో ఫస్ట్ టాస్క్ లో బ్యాచులర్స్ ఇంప్రెస్ చేయాలి గార్డెన్ ఏరియాలోకి వెళ్దాం అని తీసుకెళ్ళింది అక్కడ అభి ఎవరిని ఇంప్రెస్ చేస్తున్నావు అంటే అందరినీ ఒక్కరిని కాదు అంటే నీకు అలవాటే కదా అందరిని ఇంప్రెస్ చేయడం అని చెప్పి మళ్ళీ అభికి పంచి పడింది అవి దివి కళల గురించి మెచ్చుకున్నాడు అమ్మాయిలు జాగ్రత్త ఇలాంటి మాటలు పడిపోకండి అని చెప్పి సమంత వార్నింగ్ ఇచ్చింది అనమాట అమ్మాయిలందరికీ నాట్ ఓన్లీ ఫర్ హౌస్ మేట్స్ సరే ఇంప్రెస్ అవ్వటం లేదు మేడం అంటే సరే ఏదో ఒకటి చెప్పి టాలెంట్ చూపించనుంది అమ్మ అని కొత్తగా అని పాట పెట్టాడు మనవాడి ట్రేడ్ మార్క్ సాంగ్ ఏంటి వాళ్ళలో నీకు అమ్మ కనిపిస్తున్నారా ఆపు ఆపు అని ఆపేసి నువ్వు లవ్ సాంగ్ అబ్బీ లవ్ సాంగ్ పాడని చెప్పి అడిగారు అనమాట అదే అదే సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఏమిటో ఏమిటో కొత్తగా అని పాట పాడాడు నాట్ బ్యాడ్ బాగా పాడాడు దెన్ సోహెల్ ఏదో ట్రై చేస్తుంటే నీకు సిక్స్ ప్యాక్ ఉందంట కదా ఇది రిమూవ్ యువర్ షర్ట్ అని చెప్పేసి అండ్ ఇంప్రెస్ అని చెప్పి అడిగింది సో తీసి పాపం తీసి మార్కా అని పాటికి డ్యాన్స్ చేశాడు బాగానే చేశాడు ఆ ఏంటమ్మాయిలు ఇంప్రెస్ అయ్యారా లేకపోతే బన్నీని కూడా తీసేయాలని చెప్పి వాళ్ళని అడిగింది వాళ్ళు ఇంప్రెస్డ్ అనమాట దెన్ అవినాష్ నాకు నవ్వించడం తప్ప ఏం తెలీదు అనంటే మీరేదో యోగా పోస్ చేస్తారంట కదా అంటే ఆ చేస్తారు మేడం కానీ తీయటం రాదు అందులోంచి అని చెప్పి అవినాష్ కామెడీ చేశారు సో వాళ్ళ మధ్య కొంత కొంత కామెడీ అవినాష్తో కూడా కాసేపు ఆడుకుంది సమంతా దెన్ మహబూబ్ వెళ్తుంటే షర్ట్ ఇప్పించ ఇప్పించండి మేడం అని చెప్పి అంటున్నాడు అవినాష్ మహబూబ్ మెహబూబ్ ఉండి ఈయన ఇంట్రెస్ట్ ఏమిటో అర్థం కావట్లేదు నాకు అని అంటున్నాడు సో మీ వైఫ్ని ఎలా చూసుకుంటా అని అడిగింది దివికి కుకింగ్ చేస్తాను హెల్తీగా చూసుకుంటాను అని అన్నాడు అనమాట ఇలాంటి లాంటి పాటకి డ్యాన్స్ చేసాడు ఆవు కుకింగ్ చేస్తావు కదా ఐ థింక్ అమ్మాయిలంతా ఇంప్రెస్డ్ ఆటోమేటిక్ అని చెప్పేసి చెప్పిన సమంతం దెన్ నఖిల్ నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం మిమ్మల్ని అమ్మలా చూసుకుంటాను అమ్మాయి అబ్బాయి ఈక్వల్ అని నా ఉద్దేశం సో మిమ్మల్ని నాతో సమానంగా చూసుకుంటాను అంటూ ఇంప్రెస్ చేయడానికి బంగారు కళ్ళ బుజ్జమ్మో పాట పాడాడు ఫైనల్ ఈ పాట మార్చాడండో ఈ మళ్ళీ ఇదే పాడతాడేమో మొన్న అని చెప్పి అనుకున్నాను కానీ పాట మార్చాడు ఇది కూడా బాగానే పడాడు ఒక చోట ఎక్కడో లిరిక్ తడబడ్డాడు కానీ బట్ ఈ వాజ్ గుడ్ దెన్ నోయల్ లాస్యా ఇంప్రెస్ అయిందని చెప్పి లాస్ట్ ముందుకు వస్తుంటే ఎవరు అవటం లేదు మేడం లాంటి లాస్ట్ ఏం చేద్దామంటే అలానే ఆంటీని సెలెక్ట్ చేస్తారా అంది లాస్యా నువ్వు ఏం చేస్తున్నావు నోయల్ అని చెప్పి నోయల్ వయసు అలాంటిదిలే అని మామూలు పనిచేయలేదు అనమాట సో అంతా ఐ థింక్ నోవెల్ తో కొంచెం ముందే పరిచయం ఉంది అనుకుంటాను దీనికి షీ వాస్ క్లోజ్ అనిపించింది సో అమ్మాయిలు అందరూ కలిసి అఖిల్ ని విన్నర్ గా సెలెక్ట్ చేశారు మీకు స్పెషల్ సర్ప్రైజ్ అని చెప్పి మీ ఫ్యామిలీ వీడియో చూపిస్తానని అది చూపించారు చాలా ఎమోషనల్ అయ్యాడు గట్టిగా హెడ్ సో అఖిల్ కి ఛాన్స్ ఇచ్చింది నువ్వు ఎవరిని సెలెక్ట్ సెలెక్ట్ చేస్తావు వాళ్ళలో ఒకళ్ళకి ఇచ్చి వాళ్ళకి చూపించచ్చంటే మోనల్ని సెలెక్ట్ చేశాడు తను చాలా మిస్ అవుతుంది ఫ్యామిలీని అని సో మోహనల్ మా ఫ్యామిలీ వీడియో కూడా బాగుంది సో ఇద్దరు కూడా బాగా ఇచ్చేసారు సో ఇంట్లో వాళ్ళంతా కూడా మోహల్ని నువ్వు ఇచ్చినప్పుడు బాగోదు నువ్వు యాడ్ అవకాని చెప్పి చెప్పారు తను నోయల్ పేరు చెప్పింది నోయల్ ఫ్యామిలీ వీడియో కూడా బాగుంది తమ్ముడు చాలా కూల్ గా మాట్లాడాడు సో ముగ్గురు మాత్రమే చూపించగలనని బ్రేక్ తీసుకుందనమాట తర్వాత ఒకరిని సేవ్ చేయాలని చెప్పేసి ఒక కన్ను ఒకటి వాల్ మీద పేస్ట్ అనమాట దానికి సరిపోయే కట్ కట్ పార్ట్ అదర్ సెకండ్ హాఫ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు సేవ్ అని అన్నారు సో హర్యానా సేవ్ అయింది ఆ గ్రేట్ వీక్ ఇట్స్ ఇట్స్ గ్రేట్ వీక్ బాగా చేసావు అని చెప్పి మెచ్చుకుందనమాట హర్యానాని దెన్ గ్రీ గీత మాధురి మనీషా అండ్ శ్రావణ భార్గవి ముగ్గురు మెడ్లీ లాగా కొన్ని పాటలు పాడారు అనమాట జస్ట్ సింగింగ్ సో దెన్ ప్రశ్న అడుగుతాను తెలిసిన వాళ్ళు బెల్ కొట్టాలని చెప్పేసి మళ్ళీ ఒక టాస్క్ పెట్టింది సో హర్యానా డేట్ ఆఫ్ బర్త్ ఎంత దివికి ఏమంటే భయం హారికా ఫేవరెట్ కలర్ ఏంటి మోన లక్కీ నెంబర్ ఎంత ఇలాగా రకరకాల క్వశ్చన్స్ వేసి తప్పు చెప్తే అవినాష్ శాతమో శీర్ష శీర్షాస్త్రం వేయించింది తర్వాత అందరినీ వెనక్కి తిప్పి దివి ఇయర్ రింగ్ కాల్ అడిగింది తర్వాత ఎవరు ఎక్కువ మాట్లాడతారు అమ్మాయిలా అబ్బాయిలా అని అంటే అభి అమ్మాయిలే అని చెప్పాడు ఎవరు ఎవరు ఎక్కువ అబద్దాలు ఆడతారు అంటే అఖిల్ మగవాళ్ళే అని చెప్పాడు అనమాట అయితే నీకు నా తరపు నుంచి టూ పాయింట్స్ అఖిల్ అని చెప్పి ఎక్స్ట్రా పాయింట్స్ ఇచ్చింది అనమాట అఖిల్కి దడవాళ్ళకి బాగా నచ్చే కలర్ ఏంటి అంటే పింక్ అని ఒకళ్ళు వైట్ అని ఒకళ్ళు చెప్పారు కానీ యాక్చువల్లీ బ్లూ అని చెప్పి సవంతా చెప్పింది అనమాట దాని ఒక చీర ఎంత పొడవు ఉంటే ఆరు మీటర్లు అంటూ అఖిల్ ఇమీడియట్ గా ఆన్సర్ చెప్పాడు ఈ రౌండ్ లో విన్నర్ కూడా అఖిలే ఆ రొమాంటిక్ బాయ్ అని చెప్పి కితాబ్ ఇచ్చేసింది రామ్ తర్వాత సోహెల్ని ఎలిమినేట్ చేసి తనకి ఫ్యామిలీ వీడియో చూపించారు సో హీ ఈస్ వెరీ హ్యాపీ ఎలిమినేట్ అంటే ఈ రౌండ్ లో నుంచి హౌస్ నుంచి కాదు సో హీ వెరీ హ్యాపీ బ్రదర్స్ మాట్లాడారు అసలు అంతా జిరాక్స్ ప్రింట్ లో ఉన్నారు బ్రదర్ అంతను సో తన అమ్మగారిని సెలెక్ట్ చేశారు అమ్మగారి పిల్లలు కూడా మాట్లాడారు గుండు బాగుంది అని చెప్పారు అమ్మగారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు తర్వాత అర్యానా కూడా ఎడ్ చేసింది అమ్మగారి వీడియో చూసి ఎందుకో మరి తెలియదు తను దివి పేరు సజెస్ట్ చేశారు దివి ఫ్యామిలీ వీడియో చాలా సింపుల్ గా ఉంది అండ్ విన్ రా అని చెప్పి అడిగారు పాపం దివినేమో ఎలిమినేట్ అయిపోయింది సో అర్యానా మెహబూబ్ దివి అభి మోనల్ అఖిల్ హారిక అవినాష్ పేర్స్ గా సెలెక్ట్ చేశారు ఇవే ఆర్డర్ లో సో నాలుగు జోడీలు కంటిన్యూస్ గా పెర్ఫామ్ మిమ్మల్ని జడ్జ్ చేయడానికి నాతో పాటు ఇంకో గెస్ట్ వస్తారని చెప్పింది సో అక్కడ అఖిల్ ఎంటర్ అయ్యడం స్టేజ్ మీదకి సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడు మెయిన్ అవినాష్ అండ్ హారిక ఫస్ట్ పేరు పెళ్లి కళ వచ్చేసింది బాలాగ్ డాన్స్ చేశారు డాన్స్ ఎంజాయ్ చేస్తూ హెడ్ మూమెంట్స్ ఇస్తుంది మంచి హుషార్గా సో దట్స్ గుడ్ సో అఖిల్ మాత్రం చాలా సీరియస్ గా చూస్తున్నాడు అనమాట అంటే పక్క నుంచి మా ఇద్దరికి కనెక్షన్ తక్కువ ఉన్నా కానీ సింక్ లో ఉన్నాం కనుక మమ్మల్ని బెస్ట్ అని చెప్పాలని చెప్పింది హారిక అఖిల్ మోనల్ రామా లౌస్ సీత సీతాలోస్ రామ పాటకు డ్యాన్స్ చేశారు నీ పేరు వెనక స్టోరీ ఏంటి అంటే శిశుంది రిలీజ్ అయ్యాక పెట్టారు ఆ పేరు అని చెప్పి చెప్పాడు సో అందుకు నన్ను హేట్ చేస్తున్నావా అనేది లేదు లేదు ఐ లైక్ దట్ నేమ్ అని చెప్పి చెప్పాడు అనమాట సో మా కనెక్షన్ బాగుంది హీ అండర్స్టాండ్స్ మీ వెల్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ మీ అని మోనల్ అంటే ఆ గుడ్ గుడ్ హీస్ కీపింగ్ ఆఫ్ ద నేమ్ అని చెప్పి అఖిల్ మెచ్చుకుంటున్నాడు అఖిల్ని సో తర్వాత అభిజిత్ అండ్ దీవి అదర అదర గుట్టు అనే పాటకి డ్యాన్స్ చేశారు మహేష్ బాబు పాట అనుకుంటాను అది అభి అస్సలు చేయలేక తర్వాత అభినేమో దివినేమో అభి తక్కువ మాట్లాడతాడు మాది గుడ్ పేర్ అని చెప్పి చెప్తే యా బా తక్కువ మాట్లాడతాడు డాన్స్ కూడా తక్కువే చేస్తాడు అంటారు సామ్ పంచ్ అనమాట దెన్ మహబూబ్ అండ్ అర్యానా నిన్నే పెళ్ళాడుకుని పాటకు చేశారు దే ఆర్ గుడ్ బాగా చేశారు ఇద్దరు కూడా జోడీ అంటే కేరింగ్ ఉండాలి లవింగ్ ఉండాలి ఇద్దరం ఈక్వల్లీ ఉండి వాళ్ళం కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది ఇద్దరులో అని చెప్పి చెప్పింది ఆ గుడ్ డాన్సర్ అని చెప్పి చెప్పింది సార్ అమ్మగారు నాలుగో పొజిషన్ అభికి అండ్ దివికి ఇచ్చారు టాప్ టూలో లో అఖిల్ అండ్ మెహబూబ్ ఇద్దరిని చెప్తే అందులో నుంచి అఖిల్ ఒకరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పానన్నారు అనమాట సో అర్యానా చెప్పిన పాయింట్ నాకు కూడా నచ్చింది అందుకే మహబూబ్ అబ్బూబ్ అండ్ అని చెప్పేసి అఖిల్ సెలెక్ట్ చేశాడు వాళ్ళిద్దరు ఈ వీడియోస్ చూపించారు బాగున్నాయి చాలా ఎమోషనల్ గా అనిపించింది హర్యానా అవినాష్ పేరు చెప్పింది అతని వీడియో కూడా చూపించారు కూల్ గా ఉన్నాడు పెద్దగా ఎమోషనల్ అవ్వలేదు అవినాష్ సో తర్వాత టాప్ వన్ జోడి ప్లీజ్ ఎక్స్చేంజ్ చేసుకోండి అంటూ ఫ్రెండ్షిప్ గార్లండ్ అని ఇచ్చారు స్నేహమాల అని చక్కగా తెలుగు తెలుగులో చెప్పింది సమంత అలాగే గిన్నెలో రింగ్ వేసి అది ఎవరికి దొరుకుతుందో చూద్దామని ఆట పెట్టారనమాట బెస్ట్ ఆఫ్ త్రీ అంటే రెండు సార్లు హరియానా గెలిచి తనే విన్ అయింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్ ప్లే చేశారు ఒకని సేవ్ చేసి వెళ్ళమంటే అఖిల్ని మోనల్ ఫోటో వచ్చింది సో అఖిల్ వచ్చాడు మోనల్ని సేవ్ చేశాడు అని చెప్తుంది సార్ సో పాయల్ పాయల్ రాజ్పూత్ పెర్ఫార్మెన్స్ కొన్ని సాంగ్స్కి మెడిలీ చేసింది పర్లేదు బాగానే చేసింది అనిచిటిక్ సో శామ్ డైరెక్ట్గా అభిజిత్ని సేవ్ చేసింది ఇప్పుడు ఇంకొకరిని సేవ్ చేస్తానని చెప్పి బ్రేక్ తర్వాత అభి లాస్ట్ ఇయర్ పేరు సెలెక్ట్ చేశాడు ఫ్యామిలీ వీడియో చూడటానికి జున్ను వీడియో కోసం వెయిట్ చేస్తుందని చెప్పాడు నేను కూడా వెయిటింగ్ అని చెప్పి శామ్ చెప్పింది అనమాట వీడియో చాలా బాగుంది జున్ను గడు అసలు చాలా క్యూట్గా ఉన్నాడు శామ్ అయితే నాకే ఏడుపు వీడియో చూస్తుంటే చాలా క్యూట్గా ఉన్నాడు అని చెప్పి చెప్పింది అనమాట అండ్ జున్ను అను వాళ్ళ నాన్న ఇద్దరు మ్యాచింగ్ షర్ట్స్ వేసుకున్నారు తన లాస్ట్ సెలెక్షన్ ఏట సో అది కూడా అడిగింది బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి ఈవెన్ అంటే ఆ పిల్ అంత చిన్నపిల్లాడి వీడియో చూసి ఐ మీన్ అంటే అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఉండొచ్చు అంత బాగుంది అనమాట ఆ వీడియో చాలా స్వీట్ గా ఉంది నేను ఇది జున్నుగాడి కోసం చేస్తున్నాను వాడి నుంచి దూరంగా వచ్చి కానీ ఐ డోంట్ వాంట్ రిపీట్ ఇట్ సో మనకు మళ్ళీ ఇదింత ఇలాంటి సిచ్యువేషన్ అయితే నాకు వద్దు అని చెప్పి లాస్టే కొంచెం ఎమోషనల్ అయింది అనమాట లాస్టే అభి పేర్ సెలెక్ట్ చేసింది ఆబ్వియస్లీ వీడియో బాగుంది అభి అభి మెసేజ్ కూడా బాగుంది అందరూ అభిని సన్నగా అయిపోయావు సన్నగా అయిపోయా అని అంటున్నారు చివరిగా ఇంకా హారిక ఒక్కతే మిగిలింది కదా సో తన వీడియో కూడా చూపించారు చాలా బాగుంది అన్నయ్య వచ్చేసి నీ హెయిర్ కట్ అది చాలా బాగుంది సో వాళ్ళ టీం కోసం సాక్రిఫైస్ చేయడం బాగుంది అని చెప్పి చెప్పారు అన్నయ్య సో తన రిప్లై కూడా బాగుంది సో ఇప్పుడు డిటెక్టివ్ వస్తున్నారని చెప్పి ఆదిని తీసుకొచ్చింది ఆది పంచస్ అన్ని కూడా సూపర్ ఫన్ తన స్టైల్లోనే మనం మోస్ట్లీ అంటే ఆడియన్స్ ఏమైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో ఈ గ్రూప్స్లోను మెయిమ్స్లోను అవన్నీ చదువుకుని వెళ్ళి చెప్పాడు లేకపోతే బిగ్ బాస్ టీమ్ అవి చెప్పేమన్నారు మరి ఏమిటో తెలియదు బట్ హౌస్ మేట్స్ అందరి గురించి కూడా ఆల్మోస్ట్ వాటిని బేస్ చేసుకుని ఫీడ్బ్యాక్ ఇచ్చాడు అనమాట అమ్మగారి మీద సోహెల్ మీద పంచ్లు ఇవన్నీ కూడా బాగున్నాయి బానే పేలే పంచి ఫన్నీగా సాగింది ఆది ఉన్నంతసేపును అఖిల్ నేమో నువ్వు సోహెల్ నువ్వు సోహెల్ మహబూబ్ అమ్మాయిలు వస్తారని చెప్పి ప్రిపేర్ అయ్యారు కదా మా అవినాష్ గడికి తెలియక పొట్ట పెంచుకుని వచ్చాడని నేమో నా పేరు కూడా ఏతనే స్టార్ట్ అవుద్ది ఆ హైపర్ ఆది కదా అంటున్నావు సెవెంత్ ఏముంది మోనల్ కోసం హైపర్ అని చెప్పి అంటున్నాడు తర్వాత అభినీ మోనల్ని నా పెళ్ళికంటే తెలుగు తప్పన్నావు కరెక్ట్ ఆవిడ క్లారిటీతోనే ఉంది మీరెవ్వరు ఆవిడ లిస్ట్లో లేరు నా పెళ్ళికి మీరంతా రండి అని క్లియర్గా పిలుస్తుంది మమ్మల్ని అని చెప్పి చెప్పాడు అనమాట మూవీలో జరిగింది కదా ఆ ఎపిసోడ్ అనమాట సో దివి కళ్ళు ఎంత బాగున్నాయో బ్లాక్ సేరీలో భూమికను చూసుకున్నారు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అయ్యారని చెప్పేసి పనిచేశాడు సో నోయల్ని మంచితనానికి జీ జీఎస్టీ పెడితే చాలా కట్టాల్సి వస్తుంది అబ్బాయి కట్టాలండి మీరు సీతమ్మ వాకిట్లో ప్రకాష్ రాజు బ్రహ్మోత్సవంలో ఒక సత్యరాజు హౌస్లో నోయలు మీరు ముగ్గురే మంచి ముగ్గురు మంచి వాళ్ళు అంతే ఆ ప్రపంచంలో అని చెప్పి అన్నాడు సో తర్వాత హర్యానాని నన్ను కూడా పొగరంటారు మీకేమైనా మాట్లాడంటే మాట్లాడండి టైం ఇస్తానని చెప్పి అన్నాడు తర్వాత నీకు ఖచ్చితంగా పడతాడు బయట ఆర్జీ అవినాష్ బయట ఆజీవినే పడేసావు నీకు అవినాష్ ఎంత అని చెప్పేసి అనమాట తర్వాత అభిజిత్ మీరు అఖిల్ మోనల్ ముగ్గురు మాట్లాడుకుంటుంటే మాకు ప్రేమదేశం సినిమా చూసినట్లు అనిపించింది మీరు మాట్లాడడం మానేశాక వాళ్ళ ప్రేమదేశాన్ని మీరు డైరెక్ట్ చేయాల్సి వచ్చింది చూసారా చేస్తే హీరో కానీ చేయాలి కానీ డైరెక్షన్ వద్దని అనిపించిందా అని చెప్పాను అన్నాడు ఎగ్జాక్ట్లీ వాజ్ మీరు నా మనసులో మాటే చెప్పారని చెప్పన్నాడు అనమాట ఆ సోహెల్ మీద కూడా బాగా పంచిలేసాడు సోహెల్ని వచ్చేసి నువ్వు అర్జున్ రెడ్డిలా ఉండేవాడు స్వాతి ముత్యంలా మారిపోయా అని చెప్పేసి ఈ టైప్ లో కోపాన్ని కంట్రోల్ చేసావు కాబట్టి ఇంట్లో ఉన్నావు లేకపోతే ఇంట్లో టీవీలో కనిపిస్తున్నావు ఇంట్లో ఉండి టీవీలో కనిపిస్తున్నావు లేదంటే మీ ఇంట్లో టీవీ ముందు కూర్చుని ఉండేవాడివి అని చెప్పి పనిచేసాడు తర్వాత హారికనేమో ఈవిడ చాలా ఎమోషనల్ బిగ్ బాస్కి బిగ్ బాస్నే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు బ్రహ్మానందంతో పోల్చారనమాట ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్ అని చెప్పి తెగ చెప్తూ ఉంటుంది అని చెప్పి అది పెర్ఫామ్ చేసి చూపించాడు తన లాస్ట్ ఇయర్ బయట ఎలాగుంటుందో అలాగే ఉంది బయట కూడా అంతే ఆవిడ జోకేసి ఆవిడని అవుకుంటుంది హౌస్లో కూడా ఆవిడ జోకేసి ఆవిడని అవుకుంటుందని చెప్పి అన్నాడు మెయిన్ ఎస్పెషల్లీ మొన్న సినిమా టైటిల్ దగ్గర మాత్రం ఈవిడ జోకి మరీ దారుణం అయిపోయింది పాపం తర్వాత అవినాష్ని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నువ్వు లోపల ఉన్నందుకు అన్నాడు సో కట్టప్ప బాహుబలి ఎందుకు పడిచాడని క్వశ్చన్ తర్వాత అవినాష్ సోఫా మీద ఏం రాశాడు అనేది అంత పాపులర్ ప్రశ్న అయిపోయింది అబ్బాయి అని చెప్పి చెప్పాడు అనమాట మన కమిడియన్స్ ఎంత పులిహార కలిపినా మనల్ని దద్దోజనలాగే చూస్తారా అని చెప్పి చెప్పాడు ఫన్నీగా ఉంది సో తర్వాత ఫ్లవర్ బాస్కెట్ లాంటిది ఇచ్చారు దాంట్లో ఏం పేరు ఉందో వాడు సేవ్ అంటే ఇతను అవినాష్ పేరు ఉంటుందని చెప్పాను అన్నాడు పాపం ఇతను సేవ్ చాత్ సేవ్ చేస్తున్నారు కాబట్టి అవినాష్ పేరే ఉండొచ్చు అని నేను కూడా అనుకున్నాను బట్ యాక్చువల్గా సేవ్ అయింది నోయల్ అనమాట తర్వాత కార్తికేయ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశాడు బ్యాడ్ గర్ల్స్ సాంగ్తో స్టార్ట్ చేసి లాగా చేశాడు బాగుంది పవర్ ప్రాక్ట్ పెర్ఫార్మెన్స్ కార్తికేయ డ్యాన్స్ కూడా బాగుంది ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ వీళ్ళిద్దరిని అవినాష్ అండ్ దివి ఇద్దరే మిగిలారు ఇప్పటికి సో వాళ్ళిద్దరిని వాళ్ళ పేర్లు రాసున్న వీటి కింద నుంచోమని చెప్పేసి పాట్స్ కింద గ్రీన్ కన్ఫర్టివ్ ఉన్న వాళ్ళు సేవ్ రెడ్ కన్ఫెట్ ఉన్న వాళ్ళు ఎలిమినేటెడ్ అని చెప్పి చెప్పింది అనమాట సో అవినాష్ మీద గ్రీన్ పడింది అండ్ దివి ఇస్ ఎలిమినేటెడ్ అండ్ చాలా అంటే హరి భరిగా చేస్తారు అంటే అప్పటికే టైం కూడా దాటిపోయింది నేను దాటింది సో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసారి అనిపించింది నాకైతే అంటే దివి మామూలుగా హౌస్ మేట్స్ తో మాట్లాడటం కానీ అదంతా కూడా ఏమీ చూపించలేదు సైలెంట్ గా ఎలిమినేటెడ్ అయిపోయింది కార్తికేయ స్టేజ్ మీద తీసుకొచ్చాడు కాసేపు మాట్లాడుకున్నారు బిగ్ బాంబ్ ఒకటి ఇచ్చారనమాట హౌస్ మేట్స్ తో మాట్లాడింది ఏమీ చూపించలేదు అసలు అండ్ హౌస్ లో బైవేస్ చెప్పడం కూడా కొంచెం క్విక్ గానే అయిపోయింది కొంచెం అమ్మగారు బాగా ఫీల్ అయ్యారు తర్వాత బిగ్ బాంబ్ వచ్చేసి ఈ వీక్ అంతా వాళ్ళే వంట చేయాలి మొత్తం త్రీ త్రీ మీల్స్ అడే డే మొత్తం అంతా కూడా వాళ్ళే చేయాలి కావాలంటే ఒక్కరిని హెల్ప్ పెట్టుకోవచ్చు అన్నారు సో ఈఎంఐ అమ్మాయి ఇయర్ మీదే వేసేస్తుంది దివి సో లాస్ట్ విత్ అబీస్ హెల్ప్ అంటే అబీ చాలా టైం పడుతుంది కటింగ్ కి ఓ టూ త్రీ టూ అవర్స్ అలా తీసుకుంటాడు అందుకు వేరే వాళ్ళని తీసుకున్నట్లుగా చెప్పింది లాస్ట్ ఓకే అబినే తీసుకుంటా అని చెప్పి చెప్పింది అనమాట సో అవి ఈ రోజు విశేషాలు సో మళ్ళీ రేపటి హైలైట్స్ లో కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉండే గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి వీధులు విచ్చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్